ఈ రోజు మనం వరి పంటలో అగ్గి తెగులు యొక్క ఉద్రిక్తి ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి ఇక్కడ మనకి స్క్రీన్ లో కనబడుతుందండి, ఈ పొలం మొత్తం కూడా మనకి అగ్గి తెగులు లేదా ఇంగ్లీష్ లో దీన్నే బ్లాస్ట్ డిసీజ్ అంటారన్నమాట. సో ఈ మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా మనకి అగ్గి తెగులు వచ్చిందండి. అయితే అగ్గి తెగులు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వ్యాధి అనమాట వరిలో వచ్చేది. అయితే దీని యొక్క అంటే మనకి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, సో అగ్గి తెగులు లేదా బ్లాస్ట్ ఇంగ్లీష్లో దీన్ని బ్లాస్ట్ అంటారన్నమాట, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ముందు చూద్దాం. అయితే మనకి అగ్గి తెగులు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ముందు చూస్తే, చూసారు ఇదంతా కూడా వరి క్రాప్. సో ఎక్కడైతే మనకి అగ్గి తెగులు అంటే ఇంగ్లీష్లో బ్లాస్ట్ అని ఎందుకన్నారంటే, సో ఇక్కడ మనకి మచ్చలు చూసుకుంటే చూడండి, సో కాలిపోయినట్టు కనబడుతుంది అనమాట. అంటే శృంఖవాకార మచ్చలు కాలిపోయినట్టు మనకు కాలిపోతే ఎలా ఉంటే ఆ మచ్చలు కనబడుతుంది అనమాట. సో అందువల్ల దీన్ని అగ్గి తెగులు లేదా బ్లాస్ట్ అంటారన్నమాట. శృంఖవాకార మచ్చలు చూడండి, మనకి సెంటర్లో ఏమొచ్చి వైటిష్ బ్రౌన్ ఉండి సరౌండింగ్స్ కూడా బ్రౌన్ కలర్లో ఉండి ఎల్లోయిష్ సరౌండింగ్ అంతా కూడా మనకి పసుపు రంగులో, మొత్తం అంతా కూడా పసుపు రంగులో కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూసి చూడండి చిన్న మచ్చ అనమాట, ఇది చిన్నది వచ్చింది బ్లాస్ట్. సో దీని యొక్క డిసీజ్ పెరిగితే ఎంత అయింది, ఇప్పుడు చూడండి ఇది మొత్తం కూడా కాలిపోయింది. సో చిన్న మచ్చ నుంచి స్టార్ట్ చేసి ఇక చిన్న మచ్చ వచ్చింది అనమాట శృంఖవాకార బ్లాస్ట్. తర్వాత దీని సైజ్ చూడండి ఈ విధంగా. సో దీని యొక్క సైజు బ్లాస్ట్ అనేది విస్తరిస్తుంది అనమాట, అంటే మనకి ఇక్కడ చూస్తే చూడండి కాలిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి దీన్ని బ్లాస్ట్ డిసీజ్ అనమాట. సో ఇది మనకి ఈ విధంగా మనకి వరిలోని అగ్గి తెగులు లేదా బ్లాస్ట్ డిసీజ్ మనకు కనబడుతుంది అనమాట. అయితే దీనికి కారణమైనటువంటి శిలీంద్రం ఏంటంటే పైరిక్లేరియా ఒరైజా. సో పైరిక్లేరియా ఒరైజా అనేటువంటి శిలీంద్రం మనకి ఈ బ్లాస్ట్ లేదా అగ్గి తెగులని కలగజేస్తుంది అనమాట, దీన్నే ఇంగ్లీష్లో బ్లాస్ట్ అంటారన్నమాట. సో వరిలో వచ్చేటువంటి అగ్గి తెగులు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఈ విధంగా ఉంటాయి అనమాట. సో డార్క్ బ్రౌనిష్గా ఉన్నటువంటి శృంఖవాకార మచ్చలు కనబడతాయి. అయితే ఈ అగ్గి తెగులు మనం ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం అగ్గి తెగులను ఎలా కంట్రోల్ చేద్దాం, ఎలా కంట్రోల్ చేయాలంటే ఎలా మనం తగ్గించవచ్చో తెలుసుకుందాం. అయితే అగ్గి తెగులు కంట్రోల్ చేయాలంటే ముందుగా మనకి సరౌండింగ్స్ చూడండి, ఈ ఫీల్డ్ సరౌండింగ్స్ కూడా మనకి గట్లన్న కూడా చాలా గడ్డి ఎక్కువ ఉంది. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ ఈ గట్లపైన చూడండి, గట్లపైన మనకి బ్లాస్ట్ డిసీజ్, ఈ వీడ్స్ ఏవైతే కలుపు మొక్కలు ఉన్నాయో కలుపు మొక్కల్లో మనకి క్లియర్గా మనకి బ్లాస్ట్ డిసీజ్ కనబడుతుంది, అగ్గి తెగులు అనేది క్లియర్గా కనబడుతుంది. సో కాబట్టి మనకి సో మనం పంట కోసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ శిలీంద్రాలు ఏం చేస్తాయంటే వీటిని అతిథేయులు అంటారన్నమాట. సో ఇవేం చేస్తాయంటే ఈ వీడ్స్ మీదకి వచ్చి ఈ విధంగా మనకి, సో ఈ వీడ్స్లో చూస్తే మనకి కనబడుతుంది కదండి బ్లాస్ట్ డిసీజ్, సో ఈ వీడ్స్లో దాక్కుంటాయి అనమాట. మరలా ఎప్పుడైతే మనం పంటని స్టార్ట్ చేస్తామో మరలా పంటకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇది మనకి అతిథేయ కింద పనిచేస్తుంది కాబట్టి సరౌండింగ్స్లో మనకి గట్లపైన ఎక్కడ వీడ్స్ ఉన్నా సరే వీడ్స్ని మనం క్లీన్ చేయాలన్నమాట. సో వీడ్స్ని మనం కంట్రోల్ చేయకపోతే ఆ శిలీంద్రం వచ్చి మరలా ఈ వీటిని అద్దెకం తీసుకొని వీటిలో స్టోర్ ఉండి మరలా మనం క్రాప్ వేసినాక మరలా క్రాప్ వేకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి వీలైనంత వరకు మనకి గట్లపైన ఎప్పుడు కూడా వీడ్స్ లేకుండా చూసుకుంటే మనం బ్లాస్ట్ డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. చూసుకుంటే పొలం కంటే ఈ యొక్క గడ్డిలోనే చాలా ఎక్కువ మనకి బ్లాస్ట్ డిసీజ్ కనబడుతుంది, బ్లాస్ట్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. అయితే మనకి ఈ వరిలో మనకి అగ్గి తెగులు మూడు రకాలు వస్తాయన్నమాట. అదేంటంటే ఆకులపైన వస్తుంది, దాన్ని లీఫ్ బ్లాస్ట్ అంటారు. అదేవిధంగా ఏంటంటే మనకి ఎక్కడైతే కణుపులు ఉంటాయో కణుపుల మీద వస్తాయి అనమాట, దాన్ని ఏమొచ్చి ఇంటర్నోడల్ బ్లాస్ట్ అంటారు అనమాట. ఎక్కడైతే మనకి నెక్ అంటే ఎక్కడైతే మనకి మెడ ఎక్కడైతే మనకి కంకి వస్తాయి, ఎక్కడైతే మనకి గింజలు వస్తాయో ఆ మెడ ప్రాంతంలో వస్తాయి అనమాట, దాన్ని ఏంటంటే నెక్ బ్లాస్ట్ అంటారన్నమాట. సో కాబట్టి చాలా సివియర్ అనమాట. అంటే ఒక ఆకుల మీద మాత్రం ఉండిపోకుండా ఆకుల మీద వస్తుంది, దాన్ని ఏమొచ్చి లీఫ్ బ్లాస్ట్ అంటారు. అలా కాకుండా మెడ ప్రాంతంలో అంటే మనకి ఎక్కడైతే మనకి గింజ చేరుతుందో ఆ ప్రాంతంలో వస్తుంది, దాన్ని నెక్ బ్లాస్ట్ అంటారు. అదేవిధంగా ఇంటర్నోడల్ అంటే ఎక్కడైతే మనకు కనుపులు ఉన్నాయో కనుపుల మీద కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి మూడు సార్లు ఈ బ్లాస్ట్ వచ్చేటువంటి ఉద్రిక్తత మనకి కనబడుతుందన్నమాట. సో కాబట్టి దీనికోసం మనం ఏం చెయ్యాలి అంటే మనం దీన్ని తగ్గించడానికి అంటే ముందు బ్లాస్ట్ రావడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, కలుపు అనేది మనకి గట్లపైన కలుపు ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే బ్లాస్ట్ కారణటువంటి పైరిక్లేరియా ఒరైజా శిలీంద్రాన్ని ఈ కలుపు మొక్కలే మనకి అతిథేయ కింద పనిచేసే వాటిని దాస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే తర్వాత మనకు నైట్రోజన్ అప్లికేషన్, అంటే మనకి ఎక్కువగా నత్రజని అప్లికేషన్ చేసినా ఈ బ్లాస్ట్ యొక్క ఉద్రిక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకు తేమ ఎక్కువగా ఉన్న దీని యొక్క ఉద్రిక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కంట్రోల్ చేయాలంటే ఎలా, సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఎలా, సో ముందుగా ఏంటంటే ఇది సీడ్ బోర్న్ అంటే ఇది బ్లాస్ట్ అనేది విత్తనంలో కూడా కనబడదు కాబట్టి, సో ఏ పంటకైతే మనకి సోకిందో దాన్ని విత్తనం కింద మనం తీసుకోకూడదు. సో బ్లాస్ట్ సోకిన పంట ఉంటుంది కదండి, దాన్ని మనం ఖచ్చితంగా విత్తనం కింద తీసుకోకూడదు. అదేవిధంగా ఈ బ్లాస్ట్ లేదా ఈ అగ్గి తెగులకి కొన్ని తట్టుకునే రకాలు ఉన్నాయన్నమాట. ఆ తట్టుకునే రకాలు ఏంటంటే సింహపురి, తిక్కన, శ్రీరంగ, పాల్గొన, నెక్స్ట్ ఏమొచ్చేసరికి స్వర్ణదాన.
సో స్వర్ణదాన. అదేవిధంగా స్వర్ణముఖి ఎంటీయూ 714, ఎంటీయూ 992, ఎంటీయూ 1005, స్వాతి ఐఆర్ 64, ఐఆర్ 36, శ్రావణి, జయ, విజయ, రత్న, ఆర్పి 414, టీకేఎం 60, ఎంటీయూ 3, ఎంటీఈ 4, ఎన్ఎల్ఆర్ 9672. సో ఇవన్నీ కూడా అంటే మనకి అగ్గి తెగులకి తట్టుకునే రకాలు అన్నమాట. సో కాబట్టి అగ్గి తెగులు తట్టుకునే రకాలను మనం పండించినా సరే అగ్గి తెగులు మనకు రాదు. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఎక్కడైతే మనకి గట్ల చెట్లు కూడా వీడిసినప్పుడు కూడా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసరికి చెప్పాను కదా నైట్రోజన్స్ అనేది ఎక్కువగా నైట్రోజన్ ఎరువు ఎక్కువగా వాడకూడదు. అలా కాకుండా ఇంకా మనకు తగ్గించాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం విత్తనాలు తీసుకుంటాం ఆ విత్తనాలని సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి మనకి క్యాప్టాన్ కానీ లేదా థైరామ్ కానీ లేదంటే కార్బనిజం కానీ లేదా కార్బాక్సిన్ కానీ లేదా ట్రైసైక్లోజోల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి. సో అంటే విత్తన శుద్ధి కోసం క్యాప్టాన్ కానీ థైరామ్ కానీ లేదా కార్బనిజం కానీ లేదా కార్బాక్సిన్ కానీ లేదా ట్రైసైక్లోజోల్ ఎలా అంటే 2 grams per kg అనమాట. అంటే మనం ఈ చెప్పిన ఏ కెమికల్ అయినా 2 grams కేజీ సీడ్స్కి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నా మనకి బ్లాస్ట్ డిసీజ్ తగ్గుతుందన్నమాట. అదేవిధంగా ఏంటంటే లేదా విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడే లేదా ట్రైకోడర్మా విరిడే అనేటువంటి బయోకంట్రోలేజన్తో కూడా మనం కేజీకి 4 grams కలిపినా సరే మనం దీని యొక్క ఉధృతిని తగ్గించవచ్చు అనమాట. లేదా బయోకంట్రోల్ ఏజెంట్ సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ 1 kg సీడ్కి 100 grams కలిపిన మనం దీన్ని తగ్గించవచ్చు అనమాట. ఇంకా చివరిగా ఏంటంటే నర్సరీ స్టేజ్లో మనకు కనబడతానికి కార్బనిజం కానీ లేదా ఎడిఫోఫస్ కానీ స్ప్రేయింగ్ చేయాలన్నమాట. ఇంకా చివరికి వచ్చేసరికి ఏంటంటే ఇంకా మనకి ఉద్రిక్తి అనేది బాగా కనబడితే మనకి ఫీల్డ్లోని సో కార్బనిజం 0.1% లేదా ట్రైసైక్లోజోల్ 0.06% లేదా థయోఫనేట్ మెథైల్ 0.1% మనం కొడితే ఈ బ్లాస్ట్ యొక్క ఉద్రిక్తిని మనం తగ్గించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం సరైన యాజమాన్య పద్ధతులు తీసుకుంటే మనం ఖచ్చితంగా ఈ బ్లాస్ట్ డిసీజ్ని మనం ఏం చేయాలంటే నివారించవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే బ్లాస్ట్ డిసీజ్ మనకి సివియర్ రావడం వల్ల 30-60% వరకు మనకు గింజల యొక్క దిగుబడి తగ్గుతుంది అనమాట. ఒకవేళ సివియర్గా వస్తే 80-85% వరకు కూడా మనకి హీల్ అనేది తగ్గే ఆస్కారం ఉందన్నమాట. సో కాబట్టి వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా గట్లపైన వీడ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పైరుక్లేరియా వరైజా శిలీంధ్రం అనేది వీడ్స్ ఎక్కడైతే మనకు కలుపు మొక్కలు ఉన్నాయో వాటిలో మాత్రమే దాక్కుంటుందన్నమాట. సో ఈ విధంగా పై విధంగా చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మనం బ్లాస్ట్ను నివారించవచ్చు.